తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రజలను మోసం చేశారని అవమానించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వామపక్ష పాలన తర్వాత రాష్ట్రంలో మంచి మార్పు వస్తుందని ఆశించిన ప్రజలను ఆమె మోసం చేశారన్నారు. అవినీతిని, సిండికేట్ రాజ్ను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారాన్ని ఆదివారం కోల్కతాలో భారీగా జరిగిన ప్రచార సభతో ప్రధాని మోదీ ప్రారంభించారు.